పార్టీలో సర్వవ్యాపి సర్వస్పర్శి అనుకుంటున్నామో సర్వవ్యాపి అంటే ప్రతి పేజీలోని ఒక కార్యకర్త అలాగే సర్వస్పర్శి అంటే ఆ పోలింగ్ బూత్ లో ఎంత మంది ఎన్ని వర్గాలైతే ఉన్నాయో అన్ని వర్గాల నుంచి ఒక వ్యక్తిని ఆ పోలింగ్ బూత్ లో ఏర్పాటు చేసుకునే విధంగా మన శక్తి కేంద్ర ప్రభుత్వం యొక్క మొదటి లక్ష్యం కావాలి ఆ విధంగా మన పార్టీని పోలింగ్ బూత్ స్థాయిలో సంస్థాగతంగా పటిష్టం చేసుకోవడం అదే విధంగా పోలింగ్ బూత్ స్థాయిలోనే మనం రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలని కిందకి తీసుకెళ్ళడం అదేవిధంగా ఈ రాష్ట్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని పోలింగ్ బూత్ స్థాయిలో ఎండగట్టడం తద్వారా ప్రజల మన్ననలు పొందే విధంగా మనం ప్రయత్నం చేయటం ఆ విధంగా మనకి అండగా ఉండే వాళ్ళు మనకి సపోర్ట్ చేసే వాళ్ళని మన యొక్క సేకరించి వాళ్ళతో సోషల్ మీడియా ద్వారా కానీ ఇంతకర మన పెద్దలు చెప్పడం జరిగింది వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుంటూ పోలింగ్ బూత్ స్థాయిలో సంస్థాగతంగా మనం బలోపేతం అయినప్పుడు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా రాబోయే రోజుల్లో మనం ఏం చేయాలి అన్న విషయాన్ని పెద్దలు ఇంకా వివరిస్తారు ఆ విధంగా మనం పోలింగ్ బూత్ ని గెలవటం ద్వారా మన శక్తి కేంద్రాన్ని గెలవటం ద్వారా రాబోయే రోజుల్లో విజయవాడ పార్లమెంటు విజయవాడలో ఉన్న పార్లమెంట్ లో ఉన్న అసెంబ్లీలు గెలవటం ద్వారా ఈ రాష్ట్రంలో కూడా కుటుంబ రాజకీయాలకి అవినీతి రాజకీయాలకి ప్రత్యామ్నాయంగా ఒక మనం చూపించవలసిన భారతీయ జనతా పార్టీని మన మిత్రపక్షాన్ని చూపించవలసిన అవసరం ఉంది ఆ విధంగా మనం రాబోయే రోజుల్లో పనిచేద్దామని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను అలాగే ఈనాటి శక్తి కేంద్రాల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సౌమ్యరాజు గారు కోరుతున్నాం. తర్వాత అనంతరం ప్రముఖంగా మన శక్తి కేంద్రాల సమావేశం కాబట్టి ఆర్గనైజేషన్ గా సంస్థాగతంగా అది డేటా తీసుకుంటారు రాజు గారు, అలాగే గవర్నర్ ఇన్ఛార్జ్ గారు పాల వెంకటసత్యనారాయణ గారు, జిల్లా ఇన్ఛార్జ్ గారు వీరి గారిని ప్రసంగం సేవస్థగా కోరుతున్నాం. దాన్ని ముందుకు